పార్ట్ టు ఎథిజం తెలుగు ఛానల్ వ్యూయర్స్ కి నమస్కారం. డాక్టర్ గారు, వికేంద్రీకరణలో చిన్న చిన్న యూనిట్లు ఏర్పడినప్పుడు కూడా వాటి మధ్య సంఘర్షణలు జరిగినట్లు చరిత్ర చెబుతోంది. మరి ఈ విషయంలో నాస్తిక రాజకీయాలు ఎలా ఉంటాయి? అలా కరెక్ట్ గా చెప్పాము మహాలక్ష్మి. వికేంద్రీకరణ యూనిట్లను చాలా బాగుంది, చక్కగా నిజమే, ఏముండదు అనుకున్నాం. కానీ ఈ ప్రయోగాలు జరిగాయి, పూర్వకాలం ఇలాంటి ప్రయోగాలు కొన్ని జరిగాయి. అది ఇప్పుడు నాస్తిక రాజకీయాలు సరిదిద్దబడ్డాయి. అలా ఇప్పుడు నాస్తిక రాజకీయాలు సరిదిద్దబడతాయి. ఇవి అది ఇదివరకటి రోజుల్లో ఈ చిన్న యూనిట్లు ఉండేవి, కరెక్ట్గా ఉండేవి. గ్రీసులోని సిటీ స్టేట్స్ అలాగే గణాలు కూడా ఉండేవాడు. గ్రీసులో గణాలు అని కూడా ఉండేవాడు. సిటీ స్టేట్స్ లేదా గణాలు ఉండేవి వేరు వేరే. ఇవి చిన్న యూనిట్లకు ఉదాహరణ. మనం చిన్న యూనిట్లు అనుకున్నామే, అవి అప్పుడు గ్రీసులో ఉన్నటువంటి సిటీ స్టేట్స్ లేదా గణాలు అనేవి చిన్న యూనిట్లకు ఉదాహరణ. అవి ఎలా పనిచేస్తాయి, వాటి పనితీరు ఏమిటి అనేది దానికి మనం నిజంగా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. కానీ వారు తక్కిన యూనిట్లతో కలిసి పెద్ద యూనిట్గా చేసుకోకపోవడం వలన ఒకరికొకరు యుద్ధాలకు దిగారు. అది జరిగింది. మనం ఏం చేసాము, మన యూనిట్ వరకు మనకి ఈ అవసరాలు, మనకి లోకల్ అవసరాలు తీసుకుంటాం. కమ్యూనికేషన్స్ లేకపోతే ఇంకోటి ఇంకోటి రాయిళ్ళు విమానాలు ఈ రెండుకి మొత్తం కలిసి చేసుకోవాలి. ఈ మన ఈ చిన్న చిన్న అవసరాలన్నీ ఈ యూనిట్లపై, పెద్ద అవసరాలు మనందరం కలిసి చేసుకుందాం. ఇలా సంబంధాలు పెట్టుకున్నట్లయితే మంచిగా జరిగిపోతుంది. కానీ గ్రీసులో అప్పుడు ఉన్నటువంటి సిటీ స్టేట్స్ అనేవి ఉన్నాయి, గణాలు ఉన్నాయే, ఈ గణాలు ఇలా చేయలే. నా వరకే ఇప్పుడు ఎలాంటి కులవాడు, నా కులవాడు, నా తగ్గవాడు, నా మతం వాడు అని పెట్టుకుని కులం కట్టుబాట్లు, మతం కట్టుబాట్లు, ఎలాగైతే ఒక కులం మనుషులందరూ ఒక్కొక్క కులంగా వాళ్ళ కులం కట్టుబాట్లు, మతం అంతా ఒకటి, అలాగా అలాగే మీరు కూడా మనుషులతో కలవట్లేదు కదా. అప్పుడు ఎక్కడ కూడా అలాగే జరిగింది. నా యూనిట్ నా యూనిట్ నా యూనిట్ అనుకున్నాడు. కానీ అంద ఆ యూనిట్ దాటి వాడు ఆలోచించాల, అక్కడ దెబ్బతిన్నాడు. ఇక అలా కాదు, మన యూనిట్ వరకు మన పరిధి ఇది, ఈ విషయాలే మాట్లాడుకున్నాం. వాడి యూనిట్లు మా అందరం కలిసి చేసి మన కమ్యూనికేషన్స్ కావాలి, రైళ్లు కావాలి, విమానాలు కావాలి, రోడ్లు కావాలి, ఇవన్నీ రవాణా సౌకర్యం కావాలి, ఇవన్నీ కావాలంటే మన అందరం కలిసేనే అవుతుంది. మా ఊరికి మీ ఊరు కావాలంటే ఆ కమ్యూనికేషన్ నువ్వు నేను కలిస్తేనే అవుతుంది, లేదా ఎలా అవుతుంది, అలాగే యూనిట్లు కలిస్తేనే అవుతుంది. అంటే ఆ యూనిట్స్ అన్నిటి కూడా అది గ్రీస్లో జరగల, అందుకని అక్కడ ఫీల్ అయింది. అడిగింది అక్కడ అలాగే అలాంటి చోట ఫీల్ జరిగింది. అక్కడ యుద్ధాలు కూడా జరిగాయి, కొట్టేసి ఆ యూనిట్ కల్పించుకున్నారు. ఎందుకని ఆ యూనిట్ వైపు మనకు అడ్డుపడుతున్నారు, మన యుద్ధాలు కూడా జరిగాయి. ఇక్కడ యూనిట్ రోజు యుద్ధాలు లేవు, యుద్ధాలే జరిగాయి, కల్పించుకునే కల్పించుకున్నారు. 2000 బలకి ఒకటి వాడు ఎవరి చేతులు ఎక్కువ పోవడంతో వాడు లాగేసుకున్నాడు అనమాట. అలా జరిగేది అనమాట. ఇప్పుడు ఒక కలిసి యూనిట్ తీసుకొచ్చి ఒకరోజు ఇదే కేంద్ర వికేంద్రీకరణ ఉదాహరణలు. ఇంకేంటంటే కేంద్ర వికేంద్రీకరణ అన్నాం కదా, కేంద్రంలో కొన్న పవర్స్ని మనం కొంత డివైడ్ చేయడం. కేంద్ర వికేంద్రీకరణ ఉదాహరణ ఏంటంటే ఇజ్రాయెల్లోని కిబుజ్, ఇజ్రాయెల్ కిబుజ్ అనే ఒక పరిస్థితి, రష్యాలోని సోవియట్టు, చైనాలోని కమ్యూనిస్టు, ఇండియాలోని పంచాయతీలు, ఇవన్నీ కూడా కేంద్ర వికేంద్రీకరణకు ఉదాహరణ తీసుకుంటారు. అంటే అప్పుడు యూనిట్లు అన్నాం, యూనిట్లు గారు కేంద్రం చేసే పవర్స్ని డివైడ్ చేసి కిందకు తీసుకొచ్చింది. దాంట్లో ఏంటిపోయింది, ఇజ్రాయెల్లో కిబుట్స్ అనే ఒక వ్యవస్థ, అలాగే రష్యాలో సోవియట్స్ అనేవాళ్ళు, అలాగే చైనాలో కమ్యూనిస్ట్ అనేవాళ్ళు, ఇండియాలో పంచాయతీలు ఉన్నాయి. మన గ్రామ పంచాయతీలు కదా, గ్రామ పంచాయతీలు కూడా యూనిట్గా తీసుకోవచ్చు. ఇప్పుడు గ్రామ పంచాయతీలు కానీ ఇవన్నీ కేంద్ర కనుసంధానంలో పనిచేసి వచ్చింది. కేంద్రం చెప్పి ఇచ్చే పేరు, నీకు నువ్వు నీ గ్రామంలో నువ్వు ఒక సర్పంచ్ ఎందుకో, పంచాయతీ మెంబర్ని ఎందుకో అని చెప్పి బాగుంది. కానీ దానికి కావాల్సిన నిధులు రావడం, దానికి కావాల్సిన అవసరాలు తీసుకోవడం, ఆ ఊళ్ళో జరిగే పనులన్నిటి కూడా వాడు పూర్తి పోవట్లేదు, పూర్తి స్వేచ్ఛ లేదు. ఇప్పుడు పంచాయతీ వాడు పూర్తి స్వేచ్ఛ వాడు వాళ్ళ ఊళ్ళో ఒక ఏం చేసుకుందాం అంటే వాడు డబ్బులు లేవు, వాడు ఆ విలేజ్ సంపాదించిన ట్యాక్సులు ఇచ్చిన ట్యాక్సులు రాష్ట్రానికి కట్టాల్సిందే, రాష్ట్రం కేంద్రానికి కట్టాల్సిందే. మన ఊళ్ళో మనం రోడ్డు వేసుకోవాలంటే, మన ఊళ్ళో ఒక నెయ్యి తెప్పించుకోవాలంటే, మన ఊళ్ళో ఒక ఏదో పెట్టుకోవాలంటే దానికి ఎక్కడ పైంచి కింద పై అది రాష్ట్రం కావచ్చు, జిల్లా అధికారి కావచ్చు, రాష్ట్ర అధికారి కావచ్చు, లేదా కేంద్రం కావచ్చు.
ఆ కేంద్రీకరణ యొక్క ఇది హస్తం ఉంది. అంటే పంచాయతీ ఉన్నా నీకు ఇప్పుడు ఏం జరిగింది? అంటే ఆ రకమైన కూడా ఆ వికేంద్రీకరణ కూడా సరైనది కాదు. బాగుంది, చేశారు, డివిడ్ చేశారు, కానీ అక్కడ సోవియట్లో కానీ కమ్యూనిస్టులో కానీ కిబిడ్జీలో కానీ ఇక ఇండియాలో పంచాయతీలు కానీ అక్కడ ఫెయిల్ అయినాయి. నిజమైన ప్రజాస్వామ్యం మళ్ళీ అక్కడ రాలేదు. కానీ ఇవన్నీ కేంద్రం కనుసంధంలో పనిచేయాల్సి వచ్చింది. స్వేచ్ఛ లేదు. లీగ్ ఆఫ్ నేషన్స్ అంతర్జాతీయ సమితి యుఎన్ఓ ప్రపంచాన్ని మొత్తంగా చూసే కానీ ఈ చిన్న యూనిట్లకు విలువనివ్వలేదు. మనకు ఎందుకు యూఎన్ఓ ఉంది కానీ చిన్న యూనిట్లు ఉన్నాయి, పంచాయతీలు ఉన్నాయి, ఈ కమ్యూనిస్ట్ ఉన్నాయి, సోవియట్స్ ఉన్నాయి, వీవి ఎలా పనిచేస్తున్నాయి చూడాల, నేను మొత్తం చెబుతాను అన్నట్టు. అంతేకాని వీటికి విలువ ఇచ్చి, వీటికి అస్తిత్వం ఇచ్చి, వీటికి స్వేచ్ఛనిచ్చి ఆ పనిచేసే విధంగా యూఎన్ఓ చేయలేదు. నిజంగా యూఎన్ఓ అసమగ్యంలోకి ఉన్న గ్రామాల్లోకి, గ్రామంలో మన పంచాయతీకి యూఎన్ఓ ఏమైనా చేస్తున్న ఐక్య సమితి ఏం లేదు. అక్కడేమైనా జరగట్లేదు మనకేను. కానీ దీన్ని పట్టించుకోవాలి. ఇక్కడున్న పంచాయతీ సరిగా పనిచేస్తేనే అక్కడ యూఎన్ఓ పంచ సెక్ట పనిచేస్తుంది లెవెల్లో ఉండాలి. ఇక్కడున్న పంచాయతీలు అన్ని ప్రజలందరూ చక్కగా ఆరోగ్యంగా ఉండి వాళ్ళకంటే నీటి సదుపాయము, ఆరోగ్య సదుపాయము, విద్యా సదుపాయము అన్నీ ఉంటే అక్కడ కేంద్ర అక్కడ యూఎన్ఓలో కూడా అందరూ హాయిగా ఉంటారు. ఆ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా అందరూ హాయిగా ఉంటారు. అదే ఈ చిన్న యూనిట్లో జరగవలసిన విషయానికి ఒక ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ ప్రాధాన్యత ఇవ్వట్ల మనం ఆ గుర్తించాలి. గొరగడదే చెప్పారు, చిన్న యూనిట్లు మిసైపోలా, వాటి యొక్క ప్రాధాన్యత పైకి గుర్తించాలి. ఈ ప్రాధాన్యత స్వేచ్ఛ ఇవ్వాలి, ఇవి పనిచేయనివ్వాలి, చేసినప్పుడు చక్కగా ఉంటుంది. అది రా నాస్తిక రాజకీయం. అంతేకాని పంచాయతీ చేసాం కానీ నీ ఇష్టం, నీకేం స్వేచ్ఛ లేదు, నీకు కేవలం పేరుకి పంచాయతీ బోర్డు మెంబర్వి, పేరుకి సర్పంచ్వి, పేరు ఎవరికి, పేరుకి అండి, పనులు ఎక్కడ వస్తాయి? నువ్వు మాత్రం నీ ఊళ్ళో డబ్బులంతా మాకు పంపించు. ఎందుకు పంపించాలి? మన ఊళ్ళో మనం చేసిన ట్యాక్స్లని మొత్తం మన ఊరు డెవలప్మెంట్ ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఒక పట్టణం ఉంది, ఒక సిటీ ఉంది, సిటీలో ఎన్నో రకాల కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఈ ట్యాక్స్, ఆ ట్యాక్స్ డబ్బులు తీసుకుని ఎన్ని డబ్బులు మన ఊళ్ళో లేకుండా పై రాష్ట్రానికి వెళ్ళిపోతున్నాయి, కేంద్రానికి వెళ్ళిపోతున్నాయి. మన ఊళ్ళో రోడ్లన్నీ గతుకులు రోడ్లే. మన తాడా మంచి సరిగా ఉండదు, మన లైట్ సరిగా ఉండవు, కానీ ట్యాక్సీ కడుతున్నాం. ఈ ట్యాక్సీలు ఏమవుతున్నాయి? ఇదే ఇప్పుడు చిన్న వ్యవహారం. ఇన్ని ట్యాక్సీ కడుతున్నాం కానీ మనం ఖర్చు పెడుతున్నాం. సంపాదించేవారు ఖర్చు పెడుతున్నాడు, ఆ వ్యాపారం చేసే ట్యాక్సీలు కడితే అందరూ కడుతున్నాడు, కానీ లేదు. అదే గొరగారు చెప్పినట్టే యూనిట్ల మీదుగా ఆ కొన్న సంపదనంతా దాదాపు వాళ్ళకి పెట్టుకోవాలి, దాని స్వేచ్ఛనివ్వాలి, దా అస్తిత్వాన్ని గుర్తించాలి. యూనిట్ యొక్క అస్తిత్వాన్ని గుర్తించాలి. చిన్నదానికి అస్తిత్వం చిన్నదైతే బాగుంటేనే పెద్దది బాగుంటుంది, చిన్నది బాగుంటే పెద్ద కూడా బాగుండకూడదు. అంటే దీని రిఫ్లెక్షన్ అన్నమాట. అంటే అది గోరాగా చెప్పినట్టే ఇవన్నీ కూడా విలువ సార్. ఆర్థర్ మార్గస్, ఆచార్య వినోబాబే, జయప్రకాష్ నారాయణ్ ఈ వికేంద్ర సిద్ధాంతం కోసం పనిచేశారు. వీళ్ళు మాత్రం, ఈ వ్యక్తులు మాత్రం, వినోబాబు కానీ, జయప్రకాష్ నారాయణ, లోకనాయకు జయప్రకాష్ నారాయణ్, ఆయన వీళ్ళందరూ వికేంద్రీకరణ. అప్పుడు ఏదైతే గోరా గారు ఏం చెప్తున్నారో అలాంటి దాని గురించి అది వికేంద్రీకరణ కావాలి. అంటే చిన్న యూనిట్లకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. చిన్న యూనిట్లు మనుగడ బాగుంటేనే, అక్కడ చక్కగా జరిగితేనే, వాడికి సంపవానికి ఆర్థిక వనరులు ఉంటేనే, అక్కడ అన్నీ బాగుంటేనే దేశం బాగుంటుంది. అంతే కదా, అన్నీ బాగుంటేనే దేశం బాగుంటుంది. అంతే ఇప్పుడు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఊళ్ళో అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఏ ఒక మీట్లో ఆరోగ్యం ఉంటే సరిపోదు, పక్కందుకు ఉంటే కుదరదు. అంచేది జయప్రకాష్ నారాయణ దాని విరోహమే ఈ విషయం గురించి ఎక్కువ. ప్రజాస్వామ్యం, పార్టీ సిద్ధాంతం, కేంద్ర వికేంద్రీకరణ, ఎన్నికల ప్రజలు వెనక్కి పెరగడం, ఇవన్నీ ఎలా చేసే నాస్తి రాజకీయాలు ఏమొస్తాయంటే ప్రజాస్వామ్యం కావాలి, డెమోక్రసీ. డెమోక్రసీని మనం చూసాం కదా, ప్రజల పాలన అనేది ప్రజల కోసం, ప్రజల చేత జరిగేది పాలన, ప్రజల కోసం, ప్రజల చేత ప్రజల పాలన. అలా ఉండాలి డెమోక్రసీ అంటే. అలాగే పార్టీల సిద్ధాంతం ఉండాలి, పార్టీలకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వకూడదు. పార్టీలు లేవు, అసలు పార్టీలు ఉండకూడదు. ఎందుకు పార్టీలు, దేనికోసం పార్టీలు తెలుసు? నీ మంచి చేయాలంటే పార్టీలు ఎందుకు, మంచి మనిషి ఎందుకో, అందుకని నిర్ణయాలు తీసుకోండి. ఎందుకు ఉండాలి పార్టీలు? అసలు పార్టీలు ఉండబట్టి ఇదంతా అసలు ఇన్ని గొర్రెలు వస్తున్నాయి. పార్టీలు లేని పార్టీలు అయితే ప్రజాస్వామ్యం,
అలాగే కేంద్ర వికేంద్రీకరణ అంటే నీకు ఎక్కువ హక్కులు అధికారాలు, హక్కులు అధికారాలు ఎక్కువగా ఈ చిన్న వాటికి ఇవ్వాలి. ఇవన్నీ నాసిగా అలాగే ఎన్నికలు ప్రజలు వెనక్కి వెళ్ళడం రీకాల్ ఎవడైనా సరిగ్గా వచ్చే మేము పెద్దలను కలిసి నువ్వు పనికిరావు వచ్చాను నేను ఒప్పుకోవట్లేదు ఒక వ్యక్తి వాయిస్ రేజ్ చేస్తే జనాలు ఎక్కువ రైస్ ఎక్కువ మెజార్టీ వీళ్ళు కోరుకుంటే వీడు వెనక్కి వచ్చేయాల్సిందంతే అంటే రీకాల్ అలాగే ఓటు ద్వారా ప్రత్యక్ష తీర్పు ఏదైనా ఈ విషయం మీద మెజార్టీ ప్రజల అభిప్రాయం ఇది అని చెబితే ఆ ప్రభుత్వం యాక్సెప్ట్ చేయాలి రిఫరెండం. ఈ విషయం ప్రభుత్వం ఒకటి అనుకోవచ్చు కానీ మేము మెజార్టీ పీపుల్ ఇలా అనుకుంటున్నారు అని అంటే ఆ రిఫరెండం అనేది దాన్ని అధికారంగా దాన్ని లీగల్గా అఫీషియల్గా తీసుకోవాలి. ఇది ఎథిస్టిక్ పాలిటిక్స్లో అవసరం అనేది అలాగే మంచి ఆలోచన ఇనిషియేటివ్ అలా కాకుండా నీ వైపు నుంచే ఒక ప్రజలు ప్రభుత్వ ఆలోచన పోవచ్చు ఒక వ్యక్తి కావచ్చు ఒక సంస్థ కావచ్చు ఒక ఆర్గనైజేషన్ కావచ్చు ఇది మంచిది ప్రజల కోసం ఇది మంచిది అని ఇనిషియేటివ్ అక్కడ అధికారం వాళ్ళకి తట్టకపోవచ్చు ప్రతి ఇంకో ప్రజలకు తట్టకపోవచ్చు నువ్వు చెబితే దాని వాళ్ళు దాన్ని తీసుకునే రంగం ఉండాలి. అంటే ఇన్ని ఎథిస్టిక్ పాలిటిక్స్లో ఎన్ని రకాలంటి మంచి మంచి ఉన్నాయో చూసుకో. ఇప్పుడున్న పాలిటిక్స్కి ఎథిస్టిక్ పాలిటిక్స్ చాలా చక్కగా ఉపయోగ తోడ్పడతాయి మంచి సమాజానికి మంచి పాలనకి. ఎథిస్టిక్ పాలిటిక్స్ ఏ విధంగా గోర గారు ఎంత స్పష్టంగా చెప్పారు చూడమ్మా ఎంత స్పష్టంగా ఉన్నాయి దీంట్లో ఎక్కడ అంబిగ్యూటీ లేదు. అంచేత మా అది ఇలా చేసేవాడే ప్రభుత్వాన్ని ప్రజలకు తీసుకురాగలవు. ఎన్ని పద్ధతులు పాటించినా మనిషి తాను యజమాని అనే భావన అలపరుచుకోలేకు అసలైన ప్రజాపాలన చూడలేము. ఇక్కడ ప్రజలేమో యజమానులు మంత్రి లేదా అధికారులు మన నౌకరులు మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు లేదా కలెక్టర్ కావచ్చు ఎవరైనా అధికారులు వీళ్ళందరూ మన నౌకరులు. ఎప్పుడైతే మనం ఈ భావాన్ని చక్కగా అర్థం చేసుకుంటామో ప్రజలు ఎప్పుడు అర్థం చేసుకునే వారికి దాసం అవరు. నా కమాన్ నువ్వు ఇలా పనిచేసే పనిగా మాకు నువ్వు ప్రజా వ్యతిరేక పనిచేస్తున్నావు పిల్లలను పిలిచి చేస్తున్నావు పిల్లలు మెజారిటీ పిలిచి నేను రావాల్సిందే అధికారం కావాలి రిఫరెండం. మీరేదో నిర్ణయాలు తీసుకుని మా నెత్తి మిత్తం అనుకోలేదు మేము మెజార్టీ పీపుల్ ఉన్నాం ఇంతమంది ఉన్నాం మెజార్టీ పీపుల్ మేము చెబుతున్నాం మీ తప్పు ఇది మేము చెప్పేది ఏంటి ఇది అలా కొత్త ఒక ఇనిషియేటివ్ కొత్త ఐడియా కొత్త భావం ఇది ఇలా కావాలి ఇది చేయాలి అని అన్నట్లయితే ఆ ఇనిషియేటివ్ అనేది అప్పుడు సరైన ప్రజాస్వామ్యం వస్తుంది. అది ఎథిస్టిక్ పాలిటిక్స్. అంచేత ఇది ఎప్పుడైతే మనం ఈ అసలు ఫీలింగ్ మంత్రులు మన నౌకరులు ప్రజలు ఎదమాలనే భావం ప్రజల్లో ఆ భావం లేకపోతే ఈ ప్రజాస్వామ్యం ఇప్పుడు అది ఇంకా దాసమే దాసంగా ఉంటుంది. ఏదో వాడు వాడు దయ తెలిస్తే మనకు వస్తుంది వాడు దయ తెలిస్తే ముఖ్యమంత్రి దయ తెలిస్తే మనకు వస్తుంది ప్రధానమంత్రి దయ తెలిస్తే మనకు వస్తుంది దయచేసి ఏంటి వాళ్ళు మనం చెప్పిన చేయాలంతే. నియంత్ర దోషం అండి ఉంటుంది నియంత్రిత పాలనలో నియంతకు రాజు పాలనలో రాజుకి లొంగి ఉంటారు ఇది ఆస్తికి ఒకటి వల్ల అంటే బానిసలు యజమానులు ఉంటారు ఇది ప్రజాస్వామ్యం కాదు లొంగుబాటు కాదు. ఎక్కడ ఎక్కడైతే నిజం ఉందో ఎక్కడైతే ఆ వాస్తవం ఉంటుందో దానికి పోరాటం చేయాలి సత్యాగ్రహం చేయాలి అదే నాస్తికత్వం అదే నాస్తికత్వం యొక్క పాలిటిక్స్. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.